హాయ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఆ శ్రీకృష్ణుడి లీలలో ఎన్నో మనం పురాణ ఇతిహాసాల ద్వారా వింటూ ఉన్నాం. అలాగే భగవంతుణ్ణి నమ్ముకున్న వారికి ఆ లీలలు ఎప్పుడూ ప్రకటితం అవుతూ ఉంటాయి. అయితే ఈ కలియుగంలో కూడా అటువంటి లీలలు ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉన్న ఒక అద్భుతమైన శ్రీకృష్ణుడి దేవాలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియో పూర్తయిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం చెప్పుకునే ఈ కృష్ణుడి దేవాలయం ఇంచుమించు 1500 సంవత్సరాల పూర్వందని చెప్తూ ఉంటారు. ఇది తిరువరప్పు అనే ఊరిలో మీనాచిల్ అనే నది ఒడ్డున కొలువై ఉంది. ఈ తిరువరప్పు ఊరు కొటాయన్ స్టేషన్కి 6 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఈ గుడి గురించి అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా 4 చేతుల శ్రీకృష్ణుడి విగ్రహం గురించి మాట్లాడతాయి. ఈ గుడి యొక్క చరిత్ర మహాభారతానికి ముడిపడి కూడా ఉంది. పాండవులు అడవులో వనవాసం చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు ఈ విగ్రహాన్ని వారికి ఇచ్చి రోజూ పూజ చేసుకోమని, వారికి అండగా ఉంటానని చెప్పారు. పాండవులు వనవాసం పూర్తయిన తర్వాత వెళ్ళిపోతున్న సమయంలో ఆ అడవిలోని జనాలు ఈ విగ్రహాన్ని వారికి ఇవ్వాలని, రోజూ దానికి పూజలు చేసుకుంటామని తెలిపారు. అయితే ఈ విగ్రహం యొక్క మహిమ కొంతకాలం తర్వాత వారు తెలుసుకుని దీనికి పూజ చేసే శక్తి వారికి లేదని గ్రహించి ఆ విగ్రహాన్ని నదిలో పారవేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఆదిశంకరాచార్య శిష్యుడైనటువంటి విల్వమంగళ స్వామి ఆ నదిలో ప్రయాణిస్తున్న సమయంలో ఆయన పడవ ఓ ప్రదేశంలో ఆగిపోయింది. అప్పుడు నది మొత్తం ఎండిపోయి శ్రీకృష్ణుడి విగ్రహం కనబడింది. ఈ విగ్రహం తీసుకుని విల్వమంగళ స్వామి పడమర దిశగా బయలుదేరదామన్న సమయంలో పడవ తూర్పు దిశగా వెళ్ళి ఇప్పుడు ఉన్న గుడి ప్రదేశమైన తిరువరప్పు చేరింది. అక్కడ స్వామివారికి ధర్మశాస్త్ర గుడి కనబడిన సందర్భంలో ఈ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు అనే కథ ప్రాచుర్యంలో ఉంది. ప్రాచుర్యంలో ఉన్న మరో కథ ఏమిటంటే, పాండవులు అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత అక్షయ పాత్రలో విగ్రహం పెట్టి నదిలో వదిలారని, వేల్చూరు దగ్గరలో ఉన్న చేపలు పట్టేవారు ఈ విగ్రహం తీసుకుని ఆ పాత్రని మాత్రం అక్కడ వదిలేశారని చెప్తారు. చారుమంగళం అనే ప్రదేశంలో గుడి కట్టి స్వామివారి విగ్రహాన్ని పెట్టుకుని తదనంతర కాలంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించడంతో స్వామివారి విగ్రహాన్ని పూజించే శక్తి వారికి లేదని గ్రహించి మరలా తీసుకువెళ్ళి నీటిలో పడేసినప్పుడు అది మళ్ళీ అక్షయ పాత్రలో పడిందని చెప్తారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు ఆదిశంకరాచార్యులు వారి శిష్యుడికి విల్వమంగళ స్వామి వారికి విగ్రహం కనబడిందని, అక్షయ పాత్రతో పాటు ఆ విగ్రహాన్ని కూడా తీసుకెళ్లి ఇప్పుడు ఉన్న తిరువరప్పు గుడిలో ఆయన ప్రతిష్ఠించారని చెప్తూ ఉంటారు. ఇక ఈ గుడి గురించి చెప్పాలంటే ఎన్నో అద్భుతాలు, ఎన్నెన్నో మహత్యాలు. గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక కేరళ దేవాలయం తిరువరప్పు శ్రీకృష్ణ దేవాలయం. అర్ధరాత్రి ఏకాంత సేవ తర్వాత కూడా దీపారాధన చేసే ప్రపంచంలోని అరుదైన హిందూ దేవాలయంగా పిలుస్తారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మూర్తి చాలా ఆకలితో ఉంటుంది. ఇక్కడ అర్చకులు రోజుకు 7 సార్లు స్వామికి మహానైవేద్యాన్ని సమర్పిస్తారు. సమర్పించిన నైవేద్యం ప్రతిసారి కొంచెం తగ్గుతూ ఉండడం తరచుగా గమనిస్తూ ఉంటారు. స్వామివారు స్వయంగా తింటారు అని ఇక్కడ భక్తుల విశ్వాసం. అదేవిధంగా అందరూ చూస్తూ ఉండగానే ప్రసాదం మాయమవుతుంది. గుడి తెల్లవారుజామున 2 గంటలకు తెరుస్తారు. సాధారణంగా అన్ని దేవాలయాల్లో అభిషేకం, అలంకరణ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. కానీ ఈ దేవాలయంలో నైవేద్యం నివేదన చేసిన తర్వాత అభిషేకం, అలంకరణ చేస్తారు. స్వామివారికి అభిషేకం పూర్తయిన తర్వాత వెంటనే ముందుగా తల తుడిచి నైవేద్యం పెట్టి తర్వాత మిగిలిన శరీరం అంతా తుడుస్తారు. నైవేద్యం సమర్పించడంలో కొంత ఆలస్యమైన ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరవకపోయినా చాలా దోషంగా భావిస్తారు. అందుకే ప్రధాన అర్చకుడి చేతిలో గొడ్డలు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఏదైనా కారణం చేత తాళం పనిచేయకపోయినా, తాళం పోయినా గొడ్డలతో తాళాన్ని పగలగొట్టడం ఇక్కడ ఆనవాయితీ. Thank you.
శ్రీకృష్ణుడికి చేసే నైవేద్యం చాలా రుచికరంగా ఉంటుంది. స్వామికి నివేదించిన అనంతరం భక్తులందరికీ ప్రసాదం పంచుతారు. ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడు ఆకలితో వెళ్లకూడదని ఇక్కడ నియమం. అందుకే అర్చక స్వాములు ఇంకా ఇక్కడ ఎవరైనా ప్రసాదం తీసుకోని వారు ఉన్నారా అని పెద్దగా అరుస్తూ పిలిచి మరీ ప్రసాదం పెడతారు. కృష్ణుడికి సమర్పించే నైవేద్యం ఆలస్యమైతే ఆకలికి తట్టుకోలేక కడుపు ఖాళీ అవ్వడం చేత స్వామివారి నడుం చుట్టూ కట్టిన ఆభరణం వదిలే కొన్ని ఇంచులు కిందకు దిగడం మనం చూడవచ్చు. పూర్వం గ్రహణం సమయంలో ఆలయం మూయడం వలన ఇలాంటి అపశృతి చోటు చేసుకుంది. అదే సమయంలో విల్వమంగళ స్వామివారు ఈ దేవాలయాన్ని ఎప్పటికీ మూయరాదని, గ్రహణం వచ్చినా కూడా తెరిచే ఉంచాలని ఆదేశించారు. గ్రహదోషాలు, గ్రహణ దోషాలు, సంతాన దోషాలు, సర్పదోషాలు, వ్యాపారాలలో నష్టదోషాలు, వివాహ దోషాలు, బ్రహ్మహత్య వంటి మహాపాతకాలు ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి కృష్ణ పరమాత్మను దర్శించి పూజిస్తే దోషాలు నివారింపబడతాయనేది భక్తుల విశ్వాసం. దేవతలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, కృష్ణ భగవానుడి సేవకులు గనక ఇక్కడి కృష్ణ భక్తులకు ఎటువంటి జాతక దోషాలు అంటవని స్వామిని భక్తితో కొలుస్తారు. సైంటిస్టులకు కూడా అంతు చిక్కని ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో జరిగాయి. భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప దేవాలయం ఎక్కడ ఉంటుంది? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి, మా తెలుగు హంటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ పొందాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, మీ పీకే.